1999 స్కామ్ చూసుంటారు లేదా నీరవ్ మోడీ స్కామ్ చూసుంటారు, కానీ ఈ స్కామ్ మీరెప్పుడూ చూడలేంది. ఈ స్కామ్ పేరు 2021 స్కామ్. హెచ్పిజెడ్ హెచ్పిఏ అనే కంపెనీ పేర్లతో జనాల్ని మోసగిస్తున్నారు. వీళ్ళు చేసేదేమీ లేదు, మన చేత మనీని ఇన్వెస్ట్ చేయించి మనకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ నిజంగా కంపెనీలో పెట్టిన ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో ఎంతో కొంత మనీ వచ్చే ఉంటుంది. ఇప్పటిదాకా దీంట్లో చాలామంది ఇండియా మొత్తంగా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందరికీ స్టార్టింగ్లో డబ్బులు వచ్చాయి, కానీ లాస్ట్ 1 వీక్ నుంచి ఎవరైతే ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారో, కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి డబ్బులు రావడం లేదు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్టర్స్ కూడా పేమెంట్స్ ఆగిపోయాయి. సో కంపెనీ దివాలా తీసిందని ఈజీగా చెప్పొచ్చు. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న కంపెనీ పేరే హెచ్పిజెడ్. ఇది ఒక బిట్కాయిన్ మైనింగ్ కంపెనీ. ఈ వెబ్సైట్కి కూడా సరైన అడ్రస్ లేదు. మీరే చూడొచ్చు వెబ్సైట్ ఎంత బాగా సృష్టించారు. దీనిలో లాగిన్ అనే బటన్ నొక్కి మన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఇప్పటిదాకా ఎర్న్ చేసిన అమౌంట్, విత్డ్రా చేసిన అమౌంట్, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, ఈ మూడు కనిపిస్తాయి. అలాగే విత్డ్రాలోకి వెళ్ళి హిస్టరీ చూస్తే స్టార్టింగ్ కొన్ని రోజులు మీకు పేమెంట్స్ కనిపిస్తాయి, అండ్ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి చూస్తే బ్యాంక్ ఈస్ మేకింగ్ పేమెంట్ అని చెప్పి ఆగిపోయాయి. సో ఎంత డబ్బు చాలామంది లాస్ అయ్యారు. ఇది కేవలం ఒక్క వ్యక్తి యొక్క ట్రాన్సాక్షన్స్ మాత్రమే. కోట్లలో ఇలా మోసపోయారు. మనకి మోసపోవడం తప్పేమీ కాదు, కానీ ఒక్కసారి మోసపోయిన తర్వాత రెండోసారి సేమ్ స్టెప్ చేయకూడదు. సో ఇలాంటి వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మీ దగ్గరకు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి రిపోర్ట్ చేయండి. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ వల్ల మనలాంటి కామన్ పీపుల్ ఇబ్బంది పడుతున్నారు. డబ్బు ఆశ చూపించి మనకి గాలం వేస్తున్నారు. సో ఎప్పుడు ఇలాంటి వాటిలో మోసపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే దీనికి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఇప్పటిదాకా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసుకున్నారు. ఈ వ్యక్తి 90,000 లాస్ అయ్యాడు. సో మీరు చూడొచ్చు 3 నెలల నుంచి ఈ కంపెనీ బాగానే నడుస్తుంది, కానీ రీసెంట్గా 2,000 రూపాయలు అన్లాక్ చేయడానికి అకౌంట్స్ని డిమాండ్ చేసింది. కరెంట్లీ 1,67,000 లాస్లో ఉన్నాడు. వ్యక్తి తెలంగాణ నుంచి 3 లక్షలు విత్డ్రావల్ లేదు. చూడండి, కనీసం 100,000 పెట్టిన వాళ్ళు ఎంత బాధపడుంటే వీళ్ళు లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో ఇలాంటి కంపెనీస్ని ఎప్పుడూ నమ్మకండి. టీచర్ మెనీ పూర్ పీపుల్. సో అందరూ సైబర్ క్రైమ్కి అడ్రస్ చేయండి. మీరే చూడొచ్చు ఈ వెబ్సైట్ కూడా అనేవబుల్ అని వస్తుంది.